హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను మా మ్యారేజ్ డే బ్లాగ్ షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గానే జరిగింది, కాకపోతే అమ్మవారి దర్శనం చేసుకున్నాను కదా, చాలా హ్యాపీగా అనిపించింది. టెంపుల్ అయితే కొంచెం లోపల అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోవడానికి క్లోజ్ చేస్తుంది, కానీ బయట కొంచెం ఓపెన్ ఉండటం వల్ల బయట ఉన్న అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి నేను దర్శనం చేసుకున్నానండి. అందుకే చాలా సంతోషంగా అనిపించింది. సో ఇంతకుముందు నేను మీకు అంటే కమ్యూనిటీ ట్యాబ్లో పిక్ పోస్ట్ చేశాను కదా, చాలామంది విష్ చేశారండి. అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరూ కూడా విష్ చేయడం వల్ల. ఈసారి మ్యారేజ్ డే వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే జరిగిందనమాట, చాలా సింపుల్గానే చేసుకున్నాము. సో నేను ఎలా చేసుకున్నాను అన్నది ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి చూసేయండి. మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి దోశలు వేస్తున్నాను. ఇక్కడ అత్తయ్య గారికి పిల్లలకి దోశలు అవి వేసిచ్చానమాట. దీంట్లోకి వచ్చి నేను పల్లీల చట్నీ చేశాను. సో సింపులేనండి, టిఫిన్ అయితే ఇదే అనమాట సింపుల్గా. తర్వాత వచ్చేసి ఇక నేను మా వారు ఫ్రెష్ అయిన తర్వాత ఏదైనా టెంపుల్కి వెళ్ళాలనేసి అనుకున్నాము. మాకు అత్తయ్య వాళ్ళ ఇంటికి దగ్గరలో ఏంటంటే ఒక 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. సత్యమ్మ తల్లి గుడి అంటారు, సత్యమ్మ గుడి అంటారు. సో ఆ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుందాం అనేసి అనుకున్నాము. ముందైతే ఇక్కడ నేను సేమియా ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా ఫాస్ట్గా అవుతుంది కదా. సో ఇంకేమైనా చేద్దామని అనుకున్నా కానీ కొన్ని ఐటమ్స్ అనేవి దొరకట్లేదు, చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. విలేజ్లో ఉన్న కొన్ని కిరాణా షాపులు ఉంటాయి కదా, వాటిలో కూడా కొన్ని కొన్ని దొరకవు. సో సేమియా ప్యాకెట్ అయితే ఇక దొరుకుతాయి కాబట్టి అది ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను మీకు వాయిస్ ఇస్తున్నాను. దేనికంటే ఇక్కడ నేను కట్టుకున్న శారీ కానీ జ్యువెలరీ కానీ సింపుల్గానే వేసుకున్నాను అనమాట. హెవీగా అయితే ఏం రెడీ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ అయితే హైదరాబాద్లో కాబట్టి ఇక పొట్టు శారీ అది కట్టుకొని హెవీగా రెడీ అయిపోయాను. బయట అంతా మార్నింగ్ టు నైట్ వరకు బయటే స్పెండ్ చేసాము. అప్పుడు అది చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ ఇయరు. సో ఈసారి లాక్డౌన్ వల్ల ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి రావడం అంతా జరిగిపోయింది. నేను మ్యారేజ్కి వచ్చినప్పుడు ఒక 2 డేస్ అని చెప్పేసి ఎక్కువ శారీస్ కూడా తెచ్చుకోలేదు. ఫ్యాన్సీ అండ్ పట్టు శారీస్ ఒక 2-3 తెచ్చుకున్నాను అనమాట. వెంటనే వెళ్తాం కదా ఎందుకని చెప్పేసి, కానీ ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది కాబట్టి ఇక డైలీ వేర్ శారీస్ కానీ కొన్ని నార్మల్గా ఉండే శారీస్ అవి కొన్ని తెచ్చుకున్నాను. సో అదే చెప్తున్నానమాట, ఇప్పుడు కట్టుకున్న శారీ అయితే ఇంతకుముందు నేను ఒక 2 టైమ్స్ కట్టుకున్నాను. సో అదే ఇప్పుడు కట్టుకున్నానమాట మళ్ళీ మ్యారేజ్ డేకి. ఇక పొట్టు శారీస్ అయితే రెండు శారీస్ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాయి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఇక నేను మళ్ళీ మ్యారేజ్ డే టైంకి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చులే అని చెప్పేసి అనుకున్నాను, కానీ వెళ్ళడానికి కుదరలేదనమాట. సో అందుకనే ఇక నేను ఇక్కడికి తెచ్చుకున్న శారీస్లోనే ఇక ఈ శారీ సెలెక్ట్ చేసుకొని కట్టుకున్నాను అనమాట. అయినా ఇక సమ్మర్ ఏంటంటే ఇక మనం హెవీగా ఫ్యాన్సీ పొట్టు శారీస్ కట్టుకున్నా కూడా మనము క్యారీ చేయలేము, అంతా ఫుల్ వేడి ఉందన్నమాట. ఇక్కడ విలేజ్లో అయితే చాలా వేడుంది. సో ఇక ఇదైతే ఫ్రీగా ఉంటుంది కదా, చాలా బాగుంది మెత్తగా సాఫ్ట్గా అని చెప్పేసి ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే జ్యువెలరీ కూడా హెవీగా ఏం వేసుకోలేదు, సింపుల్గానే అయిపోయింది. నేను రెడీ అవ్వడం కానీ మ్యారేజ్ డే బ్లాగ్ కానీ లాస్ట్ ఇయర్ చేసుకున్నప్పుడు మాత్రం చాలా గ్రాండ్గా చేసుకున్నాం అనమాట. ఫ్యామిలీ అంతా కూడా బయటకు వెళ్ళి టైం అంతా కూడా స్పెండ్ చేసి మొత్తం అంతా బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు బయటే అనమాట లాస్ట్ ఇయరు. సో ఇక ఈసారి బ్రేక్ఫాస్ట్ కానీ స్వీటు అలాగే లంచ్ అన్నీ ఇంట్లోనే నేను ప్రిపేర్ చేశాను, అది కూడా సింపుల్గానే. ఇక్కడ వచ్చేసి పాలు అయితే వేడి చేస్తున్నానమాట. ఇక్కడ సేమియా అంతా కూడా నేతిలో వేయించుకొని పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ జీడిపప్పు ఒక్కటే ఉందన్నమాట, అది నేను వేయించి పెట్టాను. ఇక్కడ వచ్చేసి పాలు కూడా విలేజ్లో ఏంటంటే చాలామందికి విలేజ్లో అందరికీ గేదెలు ఉంటాయి కదా, అందరూ కూడా పాలు తీసిన తర్వాత కేంద్రానికి పోస్తూ ఉంటారు. సో ఏంటంటే ఇక్కడ చక్కగా గేదె పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఇక మేము కేంద్రం దగ్గర నుంచి డైలీ తెచ్చుకుంటున్నాం అనమాట 1 లీటరు. అందుకే పెరుగు కానివ్వండి, అలాగే టీ పెట్టుకున్నా ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్టు. అలాగే ఇక సేమియా చేశాను కదా, అది కూడా చాలా టేస్టీగా వచ్చిందండి. పాలు చాలా చిక్కగా ఉండటం వల్ల కొంచెం టేస్ట్ అనిపించింది అనమాట ప్యాకెట్ పాలు కంటే, చాలా బాగుంది. సో ఇక నేను మా వారికి ఇచ్చేసి ఇక పిల్లలకి అత్తయ్య గారికి ఇచ్చేసి ఇక నేను కూడా తిన్నాను అనమాట.
స్వీట్ అనేది చేసుకొని నోరు తీపి చేసుకున్నాము. సో అంతవరకే. ఇక్కడ ఏంటంటే స్వీట్ షాప్లో బయట నుంచి ఏదైనా కేక్ కానీ బేకరీ నుంచి ఇది స్వీట్లు కానీ తెచ్చుకుందామన్నా కూడా అసలు ఎక్కడ కూడా అవైలబుల్గా లేవు స్వీట్ షాప్లు అయితే. అత్తే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం వెళ్ళాలన్నా కూడా ఎక్కడ కూడా లేవన్నమాట. ఇక నేను ఇంట్లో ప్రిపేర్ చేయడానికి కూడా అన్నీ అవైలబుల్గా లేవు కాబట్టి నేను కూడా ఏమీ చేయలేదు. ఇక్కడ వచ్చేసి అత్తే వాళ్ళ ఇంటి ముందు నూర్వర్హాల్ చెట్టు ఉందన్నమాట. ప్రస్తుతానికైతే ఇదొక్కటే ఉంది చెట్టు. ఇక టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి ఇక నేను ఆ పూలు అనేవి కోసుకున్నానమాట అమ్మవారికి పెట్టడం కోసం. అలాగే ఇక కొబ్బరికాయ, ఇక పసుపు, కుంకుమ, ఇక అవి పువ్వులు తీసుకొని వెళ్తున్నామండి. 1 కిలోమీటర్ అని చెప్పాను కదా అత్తే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. కొంచెం ఇలా కొంచెం ఊరు బయటకు వచ్చిన తర్వాత ఇలా సత్తమ్మ గుడి అనేసి ఉంటుంది. అలాగే అమ్మవారి పేరు కూడా ఇక సత్తమ్మ తల్లి అంటారు. సత్తమ్మ గుడి అనేసి ఇక్కడ బాగా ఫేమస్ అండి. ఎందుకంటే ఇక గ్రామదేవత అనమాట. చాలా సత్యం కల దేవత అంటారు. ఏమైనా కోరికలు కోరుకున్నా కూడా డెఫినెట్లీ కోరికలు అనేవి తీరుతాయన్నమాట. ఫస్ట్ అయితే మా మ్యారేజ్ అయిన కొత్తలో చాలా చిన్న గుడి అండి. అంత డెవలప్ లేదు చిన్న గుడి. మామూలుగానే ఉంది, ఓపెన్గానే ఉంది. ఇలా చుట్టూతా ప్రహరీ కానీ ధ్వజస్తంభం కానీ పూల చెట్లు కానీ అసలు ఏమీ లేవన్నమాట. అప్పట్లోనే ఇక మా చిన్న అబ్బాయికి అయితే ఈ టెంపుల్లోనే అన్నప్రసన అనేది జరిగింది. చూసారా ఇప్పుడు కొత్తగా ధ్వజస్తంభం ఎత్తి టెంపుల్ అనేది పెద్దది కట్టేసి అమ్మవారి ప్రతిష్ఠింప చేశారంట. చాలా బాగుంది గుడి అయితే. ఇప్పుడు చాలా డెవలప్ చేశారు. ఇక మా వారు నేను ఇక టెంపుల్లోకి వచ్చిన తర్వాత కొంచెం అమ్మవారికి విగ్రహానికి ఇదైతే మొత్తం గ్రిల్స్ అన్నీ వేసి తాళాలన్నీ వేస్తున్నాయి. లోపలికి రావడానికి మాత్రమే గేట్ ఓపెన్ ఉంది. సో లోపలికి వచ్చిన తర్వాత కాళ్ళు అవి కడిగేసుకొని ఇక అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఇక మా వారైతే కుంకుమ తీసి ముందు నాకు బొట్టు పెట్టారండి, తర్వాత తను పెట్టుకున్నారు. తర్వాత చూశారు కదా లోపల సత్తమ్మ తల్లి అమ్మవారి విగ్రహం అన్నమాట. చాలా రోజుల తర్వాత టెంపుల్కి రావడం, అమ్మవారి దర్శనం చేసుకోవడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకుముందు అయితే మనం వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ ఏదైనా టెంపుల్కి వెళ్ళి వస్తుంటాం కదా. ఈ లాక్డౌన్ వల్ల అసలు ఎక్కడికి వెళ్ళేది కాకుండా అయింది కాబట్టి లాక్డౌన్ తర్వాత ఫస్ట్ టైం మా వారు నేను వచ్చి దర్శనం చేసుకున్న టెంపుల్ అన్నమాట. ఇది ఫస్ట్ టెంపుల్ అనుకోవాలి. పూజారి గారు లేకపోయినా గోతర్నామాలు అవన్నీ కూడా చదవకపోయినా కూడా అమ్మవారి దర్శనం చేసుకొని మనమే ఇక కొబ్బరికాయ కొట్టి ఆ తల్లి ఆశీర్వాదం తీసుకున్నాం కదా, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయ కొట్టడానికి ధ్వజస్తంభం దగ్గర ఏర్పాటు చేసిన చిన్న అమ్మవారు అనమాట. ఇక్కడ పెద్ద అంటే సత్తమ్మ తల్లి అమ్మవారు అనమాట. పక్కన వచ్చేసి తమ్ముళ్ళు అంటారు కదా, పోతురాజులు అంటారు కదా గ్రామదేవతకి, ఏంటంటే ఊరు బయట ఉన్న తర్వాత పోతురాజులు కూడా అంటారు. సో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇక నేను పసుపు కుంకుమ పువ్వులు పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను అమ్మవారికి. చూసారు కదా అసలు అంతకుముందే ఎవరైనా వచ్చారనుకుంటండి ఇక్కడ అమ్మవారికి మామిడి పళ్ళు అయితే నైవేద్యంగా పెట్టి ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి టెంపుల్కి వచ్చిన తర్వాత. అసలు ఇక మేము వరకే ఉన్నాము, ఎవరు లేరు అనమాట. అసలు ఇక టెంపుల్ లోపల ఇక దర్శనం చేసుకొని ఒక 1/2 అవర్ వరకు మేము టెంపుల్ దగ్గరే అలా కూర్చుండిపోయామండి. అంత ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అంటే లాక్డౌన్ తర్వాత వచ్చాం కదా టెంపుల్కి ఫస్ట్ టైము అనిపించింది బయటకు వచ్చి ఇలా దర్శనం చేసుకోవడం. పక్కనే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ తులసమ్మ ఉందన్నమాట, తులసి కోట ఉంది. ఆ తులసి కోటకు కూడా నేను పూజ చేసుకొని ప్రదక్షిణాలు చేశాను. అసలు టెంపుల్ చుట్టూతా కూడా అసలు ఫ్లోరింగ్ చేసి చక్కగా రంగులతో ముగ్గులు పెట్టున్నాయి. అలాగే ఇంకా కొంచెం ప్లేస్ అనేది సైడ్కి వదిలి ఆ చుట్టూతా కూడా అసలు అన్ని పూల మొక్కలేనండి. అసలు మందారము, గులాబీలు, నూరువరహాలు అన్ని చాలా రకాలు ఉన్నాయన్నమాట. గన్నేరు పూలు, అన్ని బిళ్ళ గన్నేరు, రకరకాల పూలు ఉన్నాయి. అసలు చల్లటి గాలి, చాలా బాగుంది వెదర్ అయితే. సో ఇక నేను దర్శనం చేసుకొని ఇక అమ్మవారికి కానుక వేసుకున్నానమాట. ఇక కొబ్బరికాయ కొట్టాం కదా, ఇక మా వారు నేను ఇక ప్రసాదం తీసుకుంటున్నాం అన్నమాట కొబ్బరికాయ కొట్టుకొని. ఇక ఇద్దరమేనండి, మా పిల్లలు ఏంటంటే ఇక వాళ్ళు రాలేదు. సో ఇక మేమిద్దరం బైక్ మీద వెళ్ళామన్నమాట, దగ్గరే 1 కిలోమీటరే అని చెప్పేసి. ఇక మా పిల్లలు కూడా వచ్చి ఉంటే బాగుండేది. సో ఇక వాళ్ళు ఇక రాలేదు కాబట్టి మేమిద్దరం వెళ్ళాము.
అందుకే ఇక ఒక్కొక్కళ్ళం అలా వీడియో అనేది తీసుకున్నామండి. నేను మా వారిని తీశాను, అలాగే మా వారు వచ్చేసి నన్ను తీశారనమాట. ఇక అందుకే ఇద్దరం ఒకటేసారి కనపడటానికి కుదరలేదు, ఎందుకంటే ఎవరికైనా మొబైల్ ఇచ్చి వీడియో తీయించుకోవడానికి కూడా అసలు అక్కడ ఎవరు లేరనమాట. టెంపుల్ ముందు అయితే ఇలా ఉంది, అమ్మవారు చిన్న విగ్రహం, అలాగే ధ్వజస్తంభం. చుట్టూతా కూడా మొత్తం పూల మొక్కలు ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. అన్నీ కూడా రకరకాల పూల మొక్కలు. గాలి అయితే చాలా చల్లటి గాలి, అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది. చుట్టూతా కూడా తోటలు పొలాలు అలా ఉన్నాయి, ఊరు బయట కదా, అందుకని చాలా బాగుంది వెదర్ అయితే. ఇక్కడ వచ్చేసి రెడ్ కలరు, అలాగే పింక్ కలరు నూర్వర్హాల్ చెట్లు ఉన్నాయి, అలాగే మందారం. ఇంకా ఒక చెట్టు అయితే ఓన్లీ వైట్ కలరు ఫ్లవర్స్తో ఉందన్నమాట, చెట్టు నిండా కూడా. చాలా బాగా అనిపించింది ఆ పూలు చూడగానే. మా వారు నేను ఇక ఆ చెట్టు దగ్గరే ఇక కొన్ని పిక్స్ అనేవి దిగాము. చూసారు కదా చెట్టు నేమ్ అయితే తెలియదు కానీ అసలు గుత్తులు గుత్తులుగా చాలా బాగుంది చెట్టు అయితే. అక్కడ ఇక్కడ ఈ చెట్టు కానీ ఫ్లవర్స్ కానీ చాలా బాగున్నాయి, అందుకని ఇక్కడ కొన్ని పిక్స్ అనేది తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక బయటకు వచ్చేసామండి, ఇక ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి బయలుదేరాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చెట్టు దగ్గర కూడా అమ్మవారి విగ్రహాలు అయి ఉన్నాయి, అక్కడ కూడా ఇక దర్శనం చేసుకొని ఇక బయలుదేరదామని చెప్పేసి అనుకున్నాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక నేను లంచ్కి ప్రిపేర్ చేస్తున్నానండి. లంచ్కి నేను చికెన్ కర్రీ చేస్తున్నాను, అలాగే టమాటో రసం. సింపుల్ రెసిపీలు అనమాట, ఓన్లీ ఇక నాన్ వెజ్ అయితే ఇక చికెన్ అలాగే టమాటో రసం, ఎక్కువగా అయితే ఏమీ ప్రిపేర్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి ఇక నేను మసాలాకి రెడీ చేశాను. ఇందులో అల్లం వెల్లుల్లి, అలాగే ఆనియన్స్, చెక్క, లవంగం, ఇలాచి, గసగసాలు, ధనియాలు వేసి పట్టానన్నమాట చికెన్ కర్రీకి. అవన్నీ కూడా వేసి పేస్ట్ చేసి పెడితే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే తాలింపుకి పచ్చిమిర్చి, కరివేపాకు, కట్ చేసిన ఆనియన్స్ తీసుకున్నాను. చికెన్ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఆ చికెన్ కూడా ఇక్కడ ఏంటంటే మీకు తెలుసో తెలీదో కానీ పెద్ద బాయిలర్ అంటారు కదా, అది ఇక్కడ అవైలబుల్గా ఉందండి. మనకి ఏంటంటే సిటీలో హైదరాబాద్లో అయితే మామూలుగా నార్మల్గా ఉండే చికెనే దొరుకుతుంది, చిన్న బాయిలర్ అంటారు. సో ఇదేంటంటే పీసెస్ అనేది ఇలా రెడ్ కలర్లో చాలా గట్టిగా ఉంటుందన్నమాట, మనకి మటన్ లాగా అనిపిస్తుంది పీసెస్ అయితే. సో అది చాలా బాగుంటుంది టేస్ట్. స్కిన్ కూడా చాలా మందంగా ఉంటుందన్నమాట. సో ఇక పెద్ద బాయిలర్ తీసుకొచ్చారనమాట, అది నేను ఇక్కడ కర్రీ చేస్తున్నాను. సో మసాలా అంతా కూడా పట్టేసి పెట్టుకున్న తర్వాత ఒక కొంచెం వెరైట్గా ఉన్న కడాయి తీసుకొని అందులోనే ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకొని క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. దాన్ని బాగా ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలన్నమాట. అలా ఆయిల్లో ఆవిరి మీద ఉడికించుకుంటే ముక్క అనేది బాగా ఉడుకుతుంది. తర్వాత వచ్చేసి ఇక ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం ముక్క అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి టైం పడుతుందన్నమాట. సో అలా 15 మినిట్స్ వరకు సిమ్లో ఉంచుకొని ఉడికించుకుంటే ఈ విధంగా మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. సో నేను కొంచెం గ్రేవీ లాగానే ఉంచాను. ఫైనల్లీ అందులో నేను గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేశాను. మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, అలాగే ఇక్కడ టమాటో రసం కూడా రెడీ అయిపోయింది. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో ఈవినింగ్ నేను ఒక బ్రేక్ఫాస్ట్ కోసం ఒక పికిల్ ప్రిపేర్ చేశాను, అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకే అండి, బ్లాగ్ అంతా చూసారు కదా, చాలా సింపుల్గానే జరిగింది. ఎలా ఉంది ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. అలాగే నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బై బై, టేక్ కేర్, సీ యూ.